కాకినాడ జిల్లా పరిధిలో జల వనరుల సమర్థ నిర్వహణకు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని ప్రవాహం సరిగా ఉండేలా కాలువల్లో పూడికతీత తూటికాడ గుర్రపు డెక్క తదితరాల తొలగింపునకు సంబంధించిన కార్యాచరణపై దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాల్లో కాలువలు డ్రైన్ల నిర్వహణ కిర్లంపూడి మండలంలోని పూరుగుపూడి సోమరాజుపేట పాలెం తదితర గ్రామాల పంట పొలాలపై ముంపు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై చర్చించారు పుష్కర కాలువ ఎస్కేప్ గేట్ నుంచి వచ్చే నీటి ముంపు సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమావేశం దృష్టి సారించింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర కాలువలో ప్రవాహం సరిగా ఉండేలా చూడాలని తూటికాడ తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ చర్యల వల్ల మెట్ట శివారు భూములకు అవసరమైన నీరు అందడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కాలువలు పొంగి పంట పొలాలు ముంపునకు గురికాకుండా చూడొచ్చన్నారు సమావేశంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డివి రామ్ గోపాల్ డి శ్రీనివాసులు జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు